వెనస్డే రోజు నేను జాబ్కి వెళ్దామని స్నానం చేసుకున్నాను. మా వెనక అపార్ట్మెంట్లో జడ్జి ఉంటాడు, రమేష్ అతని పేరు. అతని దగ్గర పనిచేసి అటెండ్ అయ్యాను, శివ కుమార్. అతను నేను స్నానం చేస్తున్నాను చూశాడు. అదే ఎగ్జాస్ట్ ఫ్యాన్ పెట్టే విండో అక్కడ స్టూల్ వేసుకొని నేను స్నానం చేసుకుండగా చూశాడు. వాడు అంతకుముందు ఎన్నిసార్లు చూశాడో, వాడి దగ్గర నా వీడియో ఫొటోస్ ఏమున్నాయో నాకు తెలియదు. వాడు ఇప్పుడు దొరికాడు, పిఎస్లో ఉన్నాడు. వాడిని మాత్రం వదిలిపెట్టద్దు. కంప్లీట్ ఇచ్చాను కంప్లీట్. థర్స్డే, ఇది వెనస్డే రోజు అయింది. వెనస్డే అంతా ఫుటేజ్ తీయడానికి సరిపోయింది. థర్స్డే రోజు నేను కంప్లైంట్ ఇవ్వడానికి వెళ్తే సిఐ నేను రాసిన కంప్లైంట్ చెప్పేసి జడ్జి తోటి కొమ్ముక్కయ్యి వాళ్ళకి అనుకూలంగా రాపించాను కంప్లైంట్. నేను అప్పుడే అడుగుదాం అనుకున్నా, బట్ పోలీసులు కదా నా సైడ్ ఉంటారు అనుకోవడం నా పొరపాటు అయిపోయింది. అడగకుండా ఉండడం నా మిస్టేక్ అయ్యింది. వాడిని వదలొద్దు, వాడిని ఉరి తీయాల్సిందే, వాడిని వదలొద్దు.